హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2. ఇంతకుముందు మనం రియల్మీ బర్డ్స్ వైర్లెస్ అన్బాక్స్ అయితే చేసాం. ఒక విధంగా చెప్పాలంటే రియల్మీ తీసుకొచ్చిన ఇయర్ ఫోన్స్లో నాకు బాగా నచ్చిన ఇయర్ ఫోన్స్ బర్డ్స్ వైర్లెస్ అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్లో చూస్తే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో చాలా మంచి ఫీచర్స్ అయితే అప్పుడు ఆ రియల్మీ బర్డ్స్ వైర్లెస్ అయితే వచ్చింది. ఇప్పుడు దాని సక్సెసర్గా వీళ్ళు ఇప్పుడు రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2 అని చెప్పేసి మరొకటి అయితే తీసుకొస్తున్నారు. చూడడానికి మాత్రం ఇది ఇంచుమించు ఎంతమంది గతంలో వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ బర్డ్స్ వైర్లెస్ లాగే అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకి కొంచెం అప్డేట్ చేసి తీసుకొచ్చాను అంటున్నారు కాబట్టి సో చూద్దాం ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది. సో బాక్స్ చూస్తే ఈ విధంగా ఉంది, రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2 అని చెప్పి ఇక్కడ రాస్తుంది. లోపల మనకి ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయని చూపిస్తున్నారు. మనకి సోనీ ఎల్డాక్ హైరిస్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక రియల్మీ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్తో వస్తుంది, సోనీ ఎల్డాక్ హైరిస్ ఆడియో ఉందంటున్నారు. అలాగే 10 మినిట్స్ కనుక మనం ఛార్జ్ చేసినట్టయితే 12 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందంటున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక అలాగే 13.6 mm బేస్ బూస్ట్ డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. రియల్మీ దగ్గర నుంచి నాకు నచ్చేది ఏంటంటే వీళ్ళ డ్రైవర్స్ అనమాట. ఈ డ్రైవర్ సైజ్ పెద్దతో పాటు మనకి బేస్ను కూడా మంచి బూస్ట్ చేసి అయితే అందిస్తూ ఉంటుంది. ఇక మనకి 22 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ టైం ఉందంటున్నారు. అలాగే 88 మిల్లీసెకండ్స్ లో లేటెన్సీతో అయితే వస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు మీకు రియల్ టైమ్ ఆడియో వినటానికి అయితే ఉంటుందన్నమాట లో లేటెన్సీతో. సో లో లేటెన్సీ కూడా పెంచినట్టున్నారు. ఇంకెక్కడ చూస్తే మనకి 3499 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. మేబీ అంత ప్రైస్ అయితే ఉండకపోవచ్చు. బిఫోర్ నేను అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి ప్రైస్ ఎంత అనేది తెలీదు. సో ప్రైస్ తెలియగానే మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను అనుకోవడం 3000 లోపే వీటి ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో బాక్స్లోంచి బయటికి ఫస్ట్ మనకి ఒక కేబుల్ అయితే వచ్చింది. ఇది ఏం కేబుల్ ఇచ్చారు? ఓకే, టైప్సి కేబుల్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఏది రావట్లేదు బయటికి, అసలైంది బయటికి రావట్లేదు. ఇక్కడ ఎక్స్ట్రా టిప్స్ అయితే ఒక 4 అయితే ఇస్తున్నారనమాట. ఓకే, ఇలా లాగితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓ, ఇది కలర్, ఇది గ్రే కలర్ వేరియంట్ అయితే మనకు పంపించారు వీళ్ళు. ఇంకేమున్నాయి ఇందులో బాక్స్లో? ఇకంతే, బాక్స్లో మనకి ఇవే అయితే ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తున్నాయన్నమాట. సో చూడడానికి కలర్ అయితే మాత్రం బాగుంది, కాకపోతే మాపుకు ఆగదనిపిస్తుంది. ఇందులో మనకి బ్లాక్ కలర్ వేరియంట్ ఉంటుంది, అదైతే అంటే మాపుకు ఆగిద్ది అనమాట మెయిన్గా చూస్తే. ఇక వైర్ కూడా మనకి డ్యూరబిలిటీ బాగుంది, కొంచెం లావు వైర్ వేస్తున్నారు, మరీ సన్నంగా అయితే తెగిపోయే వైర్ లాగా అయితే లేదు. ఇదంతా రబ్బరే. సో ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా రోల్ చేసుకొని సో తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా క్యారీ చేయాలనుకుంటే ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏం లేదు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే బటన్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ బటన్ మల్టీఫంక్షనల్ బటన్ అనుకుంటా. ఇది వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఇటు పక్కన చూస్తే ఏమీ లేవు, చాలా ప్లెయిన్గా అయితే ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి మైక్రోఫోన్ ఏమీ లేదు. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. ఇక ఇక్కడ బడ్స్ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా ఉంది, లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్ షేప్లోనే అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి అట్రాక్టివ్గా గ్లాస్ అయితే కనిపిస్తుంది, గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంది. సో ఈ మ్యాగ్నెట్తో వస్తుంది. సో చూడాలి మరి ఈ మ్యాగ్నెట్ మనకి ప్లే అండ్ పాజ్కి కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది. సో ఇంకా మనం దీన్ని పేర్ చేద్దాం మన మొబైల్తో. సో పేర్ చేయాలంటే ఈ రెండింటిని మనం విడదీసామంటే చాలు, విడదీస్తే మీకు ఆన్ అయిపోతుంది. సో ఆన్ అయ్యి ఇక్కడ మీకు లైట్ బ్లింక్ అవడం అయితే గమనించవచ్చు. సో ఇప్పుడు మనకి పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళింది. ఇప్పుడు నా మొబైల్తో పేర్ చేస్తాను. ఇక ఈ బడ్స్కి వచ్చేసరికి మనకి గూగుల్ క్విక్ పేరింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో నేను జస్ట్ ఇది ఓపెన్ చేయగానే మొబైల్ స్క్రీన్ మీద మీకు పేరింగ్ అయితే అడుగుతుంది అనమాట. కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రియల్మీ లింక్ ఓపెన్ చేసి చూద్దాం. సో రియల్మీ లింక్ యాప్లో ఇక్కడ ఆడియో ఉంది కదా. సో ఆడియోలోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇందులోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది, సెలెక్ట్ చేశా. సో సెలెక్ట్ చేయగానే కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఈ యాప్లో వచ్చేసరికి మీకు నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్, అలాగే ట్రాన్స్పరెన్సీ 3 ఇక్కడ నుంచి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక సౌండ్ ఎఫెక్ట్స్లో కనుక చూస్తే బేస్ ప్లస్ అయితే ఉంది. బేస్ మీకు ఎక్కువ కావాలంటే ఆన్ చేసుకోవాలి, ట్రిబుల్స్ ఎక్కువ కావాలంటే డైనమిక్ ఆన్ చేసుకోండి. అలా కాకుండా మీకు ఓకాల్ ఎక్కువ కావాలనుకుంటే సో దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. నేను బేస్ ఆన్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ నుంచి మీరు గేమ్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ మనకి ఆటో ఆన్సరింగ్ అయితే ఉంది, ఇది కూడా మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ బటన్ సెట్టింగ్స్లో చూస్తే మీకు మల్టీఫంక్షనల్ బటన్ సెట్టింగ్స్లో సరికి సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, అలాగే టచ్ అండ్ హోల్డ్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇందులోకి వెళ్తే మీకు ఏమేమి ఇచ్చారు ఇక్కడ కనిపిస్తాయి, ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్, అలాగే బటన్ మీరు కావాలంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు.
ఇంకా అలా ఇక్కడ వచ్చేసరికి మనకి గేమ్ మోడ్ స్విచ్ డివైస్ కూడా అయితే ఉంది. స్విచ్ డివైస్ వచ్చేసరికి మీరు ఒకేసారి రెండు డివైసెస్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ ఫోన్స్ని వచ్చేసరికి. ఆ తర్వాత మీరు జస్ట్ ఒకసారి స్విచ్ చేసి డివైస్ టు డివైస్ మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ ఫీచర్ కూడా మీకు ఇందులో అయితే ఉంది. సో కాబట్టి ఇది మీరు బటన్లు అయితే సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సింగిల్ ట్యాబ్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కంట్రోల్ అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. ఈ విధంగా మీరు బటన్స్ని సో మీరు కావాల్సినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఇయర్ ఫోన్స్ నేను యూజ్ చేసి మీకు క్విక్ రివ్యూ అయితే అందిస్తాను. సో ఇంకా వీటిని అయితే నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం సో ముందుగా దీంట్లోనే బేస్ గురించి మాట్లాడుకోవాలి. బేస్ అయితే మాత్రం అవుట్పుట్ చాలా ఎక్సలెంట్ బేస్ అయితే ఉంది. మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుందని చెప్పొచ్చు. లాస్ట్ టైం మీరు తీసుకొచ్చిన రియల్మీ బడ్స్ వైర్లెస్తో కంపేర్ చేస్తే సో బేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్ వైర్లెస్లో సో యాక్టివ్ క్యాన్సిలేషన్ నాకు బాగా నచ్చింది. సో ఇందులో ఇంకా ఇంప్రూవ్ చేశారని చెప్పను కానీ ఇంచుమించు అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా అయితే ఉంది. సో మీకు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీకు వింటానికి అయితే ఉంటుందన్నమాట ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్లో. వీళ్ళు ఎక్కడ ఐపీ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు. మేబీ ఐపీ రేటింగ్ కూడా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఇచ్చారో లేదైతే మనకి వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక వాల్యూమ్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మనకి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది. మీరు బాగా వాల్యూమ్ వింటారు అనుకుంటే అక్కడ కూడా మీకు మంచి వాల్యూమ్ అయితే ఉంది. అలాగే బేస్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను. సో మంచి బేస్ అయితే ఉంది. ఓకాల్ అండ్ ట్రిబుల్స్ ఓకే. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. కాకపోతే మీకు మాత్రం ఓవరాల్గా చాలా డీసెంట్ ఆడియోని అయితే వింటానుకుంటుందని చెప్పవచ్చు అనమాట. ఇంకా తర్వాత బటన్స్ విషయానికి వచ్చేసరికి మీకు బటన్స్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలి అనుకుంటే డబల్ ట్యాబ్ ట్రిపుల్ ట్యాబ్ క్లచ్ అండ్ హోల్డ్ సో ఈ విధంగా మీరు పెట్టుకొని కావాల్సినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు బటన్స్. దానికి వచ్చేసరికి మీకు రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మీరు ఇది కనెక్ట్ చేయగానే మీకు ఆండ్రాయిడ్తో అయితే మీకు రియల్మీ లింక్ యాప్ కనెక్ట్ అయితే అవుతుంది. యాపిల్తో అయితే అవ్వట్లేదు. సో మీకు కనెక్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్తో ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు రియల్మీ లింక్ సపోర్ట్ అనేది ఐఓఎస్ డివైస్ కూడా అయితే వస్తుందన్నమాట. సో అప్డేట్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే ప్రైస్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 2,299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారంటే దగ్గర దగ్గర 2,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. 26వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా. ఫస్ట్ సేల్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వీళ్ళకి ఒకసారికి 1,999 రూపాయలకే అంటే 2,000 రూపాయలకే ఈ బడ్స్ వైర్లెస్ 2 దొరుకుతున్నాయి అనమాట. సో మీ బడ్జెట్ 2,000 రూపాయలు అక్కడ మీరు మంచి ఇయర్ ఫోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనుకుంటే మాత్రం అక్కడ వీటిని మిస్ అవ్వమాకండి. మీకు ఎక్సలెంట్ డీల్ అని చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి మీకు ఆ ప్రైస్లో కనుక చూసుకున్నట్టయితే సో ఇంకా దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఓవరాల్ నేను ప్రైస్తో కలిపి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5కి నేను 4.2 రేటింగ్ అయితే ఇస్తానమాట. సో మీకు మంచి ఇయర్ ఫోన్స్ కావాలి 2,000 రూపాయలు అనుకుంటే మాత్రం మిస్ అయితే కామాకండి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ చూసి ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.